టీడీపీ జరుగు జగన్ సాంగ్పై ఈసీ సీరియస్, సిఐడి చర్యలకు ఆదేశం. ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఇరు వర్గాలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ జరుగు జగన్ పేరుతో టీడీపీ రూపొందించిన వీడియో సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రజాప్రభుత్వం వస్తోంది జరుగు జగన్ అంటూ రూపొందించిన ఈ సాంగ్ను నారా లోకేష్ యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. దీనిపై వైసీపీ ఫిర్యాదుతో ఈసీ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ను కించపరిచేలా ఉన్న జరుగు జగన్ సాంగ్ను నారా లోకేష్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏపీ అదనపు సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏపీ అదనపు సీఈఓ హరీంద్ర ప్రసాద్ స్పందించి టీడీపీకి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు ఇది ఎందుకు రాదో చెప్పాలంటూ ఆదేశించారు. అంతేకాదు ఈ వీడియో సాంగ్ను యూట్యూబ్ నుంచి తొలగించాలని అదనపు సీఈఓ ఆదేశాలు ఇచ్చారు. అలాగే దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐడి అదనపు డీజీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో సిఐడి తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల వేళ సిఐడి స్పందించి నారా లోకేష్ టీడీపీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది.